హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేస్కే హోమ్ స్వీట్ హోమ్ అవర్ హోమ్ ఒక చిన్న పచ్చి ఉల్లిపాయతో మీరు ఎన్నో రకాల జబ్బుల్ని మీ శరీరానికి దరిదాపు కూడా రాకుండా మీరు ఆపవచ్చు మీకు తెలుసా అవునండి ఒక ఉల్లిపాయని మనం రెగ్యులర్గా మన లైఫ్లో తీసుకుంటూ ఉంటే అది ఎన్నో రకాల జబ్బుల్ని మన శరీరానికి రానియకుండా చేస్తూ ఉంటుంది ఇవన్నీ మన పూర్వకాలం నుంచి వచ్చేవే కానీ ఇప్పటికీ ఉన్న జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా విషయాలు తెలియకపోవటం ఇలాంటివి వాళ్ళు ఏది పట్టించుకోకపోవటం వలన ప్రతి చిన్నది మనకి పెద్ద సమస్యలాగా మారిపోతూ ఉంది మన పూర్వకాలంలో మన పెద్దవాళ్ళకి ఇన్ని రకాల జబ్బులు లేనే లేవు హ్యాపీగా తినేవాళ్ళు చక్కగా వాటిని అరిగించే లాగా కష్టపడేవాళ్ళు సంతోషంగా నిద్రపోయేవాళ్ళు కానీ ఇప్పటి కాలంలో ఇటువంటి ఏమీ లేవు తిన్నా బాధే తినకపోయినా బాధే కంటి నిన్న నిద్ర ఉండదు ప్రతి ఒక్కటి ఏది ఇష్టంగా తిన్నా వెంటనే అది మనకి అరగకపోవటం అసిడిటీ ఫామ్ అవటం రకరకాల జబ్బులుగా మారిపోతూ ఉంది సో ఎటువంటి రోగాల్ని మనం ఉల్లిపాయ ఒక్కటి తీసుకొని నివారించవచ్చో అది మనం చూసి ఇప్పుడు తెలుసుకుందాం సో వీడియోని చివరి వరకు చూడండి మీకు ఎన్నో మంచి మంచి విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి అలాగే ఇంకా మా ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఉల్లిపాయని మనం అది పచ్చిగా ఇవ్వచ్చు లేదంటే కోరలో వేసుకుని తినేదైనా కావచ్చు ఏదైనా మనకి శరీరానికి మంచి ఉపయోగపడుతుంది కానీ ఎక్కువ శాతం పచ్చి ఉల్లిపాయ తీసుకోవటం చాలా మంచిది పచ్చి ఉల్లిపాయలో ఎక్కువ శాతం ఫైబర్ అనేది ఉంటుంది సో మొదటి మన డైజెషన్ ఏదైనా చెప్తారు కదా మనం తినే తీసుకునే ఆహారం బట్టి మన శరీరం అనేది ఉంటుంది అది మంచి అయినా చెడైనా ఏదైనా మన పొట్ట నుంచినే మనకి ఉన్న డైజెషన్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది సో ఉల్లిపాయలు బాగా ఎక్కువగా ఫైబర్ అనేది ఉంటుంది ఇది మన డైజెషన్ని బాగా మెరుగుపరుస్తుంది అలాగే మన పేగుల్లో అతుక్కున్న ఫుడ్తో సహా దాన్ని లాగి బయటికి తీసేసి మన పొట్టని క్లీన్ చేస్తుంది ఎవరైతే ఒక్కసారి మార్నింగ్లో ఫ్రెష్ అవ్వరో అటువంటి వాళ్ళు నైట్ టైం అప్పుడు తినే ఆహారంతో పాటు పచ్చి ఉల్లిపాయ సలాడ్ ఏదైతే ఏదైతే ఉంటుందో తీసుకుంటారో వాళ్ళకి చక్కగా పొట్లు అనేది ఎటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా సరే అది ఇట్టే క్లియర్ అయిపోతుంది అలాగే మార్నింగ్ వాళ్ళకి ఫ్రీ మోషన్ అనేది అయిపోతుంది ఇక ఎవరికైతే ఎండాకాలం కావచ్చు లేకపోతే నార్మల్ టైంలో బాడీలో హీట్ ఎక్కువైపోయి వాళ్ళకి ముక్కు నుంచి రక్తం అనేది వస్తుంది సో అటువంటి వాళ్ళు కూడా ఎక్కువ శాతం పచ్చి ఉల్లిపాయని తీసుకోవాలి మీరు చూసే ఉంటారు మన పూర్వకాలంలో ఎండాకాలం అప్పుడు వాళ్ళు చక్కగా మజ్జిగ అన్నంతో పాటు పచ్చి ఉల్లిపాయని పక్కన పెట్టుకుని తినేవాళ్ళు అలాగే సద్ది అంటే రాత్రిపూట పెరుగన్నం చేసుకొని మార్నింగ్ పూట దాంట్లో ఉల్లిపాయలు కోసుకొని తినేవాళ్ళు సో ఇవన్నీ మన పూర్వకాలం నుంచి వచ్చేవే కానీ ఇప్పట్లో ఉన్న ఫాస్ట్ ఫుడ్కి జనాలు అలవాటు పడిపోయి ఇలాంటి మంచి ఫుడ్ని అవాయిడ్ చేస్తున్నారు దానివలన ఇటువంటి ఎన్నో రకాల సమస్యలు వాళ్ళు ఈ రోజుల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇంకా చాలామందికి చిగురుల దగ్గర బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది వాళ్ళు బ్రష్ చేసేటప్పుడు చిగురులు వాపులుగా ఉండటం లేదంటే బ్లడ్ అనేది రావటం అనేది జరుగుతుంది అటువంటి వాళ్ళు కూడా ఊరుకురికే డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా ఉల్లిపాయని కాస్త వేడి చేసి దాన్ని అక్కడ కాస్త నొక్కి పెట్టుకొని కాసేపు ఉంచితే వాళ్ళకి బ్లడ్ అనేది రాకుండా ఆగిపోతుంది అలాగే చిగురులో ఉన్న వాపు ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గిపోయి మీకు నొప్పి తగ్గిపోతుంది ఇక చాలామందికి మందికి కూరకే జలుబు చేస్తూ ఉంటుంది అలాగే గొంతు నొప్పి పుడుతూ ఉంటుంది గొంతు కరకరలాడుతూ ఉంటుంది వాళ్ళకి మింగుతున్న నొప్పి పుడుతుంది సో అటువంటి వాళ్ళకి చాలా సింపుల్ రెమెడీ పచ్చి ఉల్లిపాయ ఏదైతే ఉంటుందో దాన్ని రసంని తీసుకొని ఒక బౌల్లో పెట్టుకోండి ఇక సమానంగా దాంట్లో కాస్త తేనె అనేది కలుపుకోండి ఇక దాన్ని రోజుకి రెండు పూట్ల అంటే మార్నింగ్ ఒకసారి మధ్యాహ్నం ఒకసారి మీరు తీసుకోండి ఇలా వారం పాటు మీరు తీసుకుంటే మీకు ఎంతటి జలుబైనా సరే ఎంతటి గొంతు నొప్పి అయినా సరే ఇట్టే తగ్గిపోతుంది ఇక చాలా అద్భుతమైనది క్యాన్సర్ సెల్స్ని ఇది పెరగకుండా చేస్తుంది ఎందుకంటే ఉల్లిపాయల్లో సల్ఫర్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అది క్యాన్సర్ సెల్స్ని పెరగకుండా అక్కడే ఆపేస్తూ ఉంటుంది ఇక క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్తో పాటు వాళ్ళు ఎక్కువ శాతం ఉల్లిపాయలని తీసుకుంటే వాళ్ళకి వాళ్ళ ట్రీట్మెంట్లో అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే ఇక ఎవరైతే స్టార్టింగ్ నుంచే పచ్చి ఉల్లిపాయ అనేది తీసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా లంగ్ క్యాన్సర్ అనేది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది స్టమక్ క్యాన్సర్ అనేది అటువంటి ఏ క్యాన్సర్ కూడా వాళ్ళకి దరిదాపుల్లో కూడా రానే రాదు అలాగే చాలామందికి యూరిన్కి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అవి కూడా మీకు చాలా తొందరగానే క్లియర్ అయిపోతూ ఉంటాయి మీరు కంటిన్యూగా ఉల్లిపాయ తీసుకుంటే మీకు యూరిన్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయినా సరే అది ఇట్టే సాల్వ్ అయిపోతూ ఉంటుంది ఇక ఇంకోటి వచ్చేసేటప్పటికి అనీమియా చాలామందికి ఎనిమియా ప్రాబ్లం ఉంటుంది అటువంటి వాళ్ళు ఉల్లిపాయ సేవం చేస్తే వాళ్ళకి చాలా మంచిగా అది ఉపశమనం అనేది చూపిస్తుంది ఎందుకంటే ఉల్లిపాయలో ఎక్కువ శాతం సల్ఫర్ ఉంటుంది మనం ఎప్పుడైతే ఉల్లిపాయని కోస్తామో మన కళ్ళంత నీళ్ళు వస్తాయి దానికి కారణం ఆ సల్ఫరే ఎందుకంటే మనం ఎప్పుడైతే ఉల్లిపాయ కోస్తామో ఆ సల్ఫర్ పవర్ ఏదైతే ఉంటుందో అది మన ముక్కు ద్వారా మన కళ్ళలోకి వెళ్ళి మనకి కళ్ళంత నీళ్ళు అనేది వస్తుంది ఆ సల్ఫర్లో అదొక రకమైన ఆయిల్ అనేది ఉంటుంది ఆ ఆయిల్ మన ఎనిమియాకి తగ్గించే గుణాలు దానికి ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మీరు అనిమియాతో ఇబ్బంది పడుతుంటే మీరు రెగ్యులర్గా ఉల్లిపాయని తీసుకోండి మీ ప్రాబ్లం ఎట్టే సాల్వ్ అయిపోతుంది ఇక ఎవరికైతే కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంటుందో అటువంటి వాళ్ళు కూడా ఉల్లిపాయని రెగ్యులర్గా తీసుకోవాలి మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది ఎక్కువగా పెరిగి ఉంది అని అనుకుంటే మీరు ఉల్లిపాయ తీసుకోండి ఎందుకంటే ఉల్లిపాయలో ఓ అమినో యాసిడ్ అలాగే మిథాయిల్ సల్ఫైడ్ అనేది ఎక్కువ శాతంగా కలిగి ఉంటుంది అది మన బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి మన గుడ్ కలెస్ట్రాల్ని పెంచుతుంది ఇక ఇది హార్ట్ పేషెంట్స్ కూడా చాలా మంచిది ఎవరికైతే హార్ట్ ప్రాబ్లం ఉంటుందో బీపీ ఎక్కువగా పెరిగి ఉంటుందో అటువంటి వాళ్ళు ఉల్లిపాయని తీసుకుంటే వాళ్ళకి మూసుకుపోయిన వాల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఓపెన్ అవుతాయి సో మీకు తెలుసా ఫ్రెండ్స్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఉల్లిపాయలు తినని వాళ్ళకన్నా ఉల్లిపాయ తీసుకునే వాళ్ళు ఎక్కువగా హెల్తీగా ఉంటారు చాలామంది దీన్ని దీని స్మెల్ అలాగే దాని టేస్ట్ నచ్చగా తీసుకోరు అటువంటి వాళ్ళు కూడా ఈజీగా దీన్ని పచ్చి చట్నీలాగా చేసుకుని కూడా తీసుకోవచ్చు అలా చేసుకుంటే కూడా వాళ్ళకి చాలా ఉపయోగాలు అనేది పడుతుంది ఎట్టైనా తీసుకోండి కానీ తప్పనిసరిగా మీ లైఫ్ స్టైల్లో ఉల్లిపాయ అనేది కంపల్సరిగా తీసుకోండి సో చూశారు కదండీ మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి thank you so much friends